ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బంగారంతో పాటు వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల పట్టణ సిఐ ఉపేందర్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేయడమే కాకుండా అతని వద్ద నుండి తొలన్నర బంగారంతో పాటు 25 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25వ తేదీన పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన మెట్పల్లికి చెందిన షేక్ సలీం అలియాస్ ఉస్మాన్ ను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. సిఐ ఉపేందర్ మాట్లాడుతూ 25వ తేదీ రాత్రి తాళాలు వేసిన ఇండ్లలో ఇండ్ల యజమానులైన రమేష్ రెడ్డి, అక్షయ జ్యువెలర్స్ దుకాణంతో పాటు మరో ఇంట్లో చోరీలకు పాల్పడ్డ షేక్ సలీం ను 5 రోజుల వ్యవధిలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిపి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వరుస దొంగతనాలపై పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించి 5 రోజుల వ్యవధిలోనే నేరస్తులను అరెస్టు చేయడం పట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లతో పాటు సిబ్బందిని సిఐ అభినందించారు. విలేకరుల సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ కుమార్, రవి, దామోదర్ రాజు, రాజశేఖర్, సత్యనారాయణ, రాజ్కుమార్, ఆరిఫ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 12:02 మధ్యలో షేక్ సలీం అలియాస్ అస్లాం అలియాస్ ఉస్మాన్ అలియాస్ జగన్ అనేటువంటి ఒక నేరస్తుని, ప్రాపర్టీ అఫెండర్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను మనకు ముస్తాబాద్లో తేదీ 27/2022 రోజున రాత్రి మన ముస్తాబాద్లో ఒక 3 ఇళ్లలో దొంగతనం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మేము పోలీస్ టీము, క్లూస్ టీమ్, జిల్లా క్లూస్ టీం యొక్క సహకారం తీసుకోవడం జరిగింది. క్లూస్ టీం సహాయం తీసుకొని మేము టెక్నికల్గా ఈ అఫెన్స్ను ఛేదించడానికి మేము ప్రయత్నం చేసి అఫెన్స్ అయినటువంటి ఒక 1 వీక్ లోపలనే అఫెండర్ను పట్టుకోవడం జరిగింది. ఈ అఫెండరు చాలా క్రానిక్ అఫెండరు, ప్రీవియస్లో చాలా దొంగతనాలు చేసిన వ్యక్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్ళి శిక్షను కూడా అనుభవించినటువంటి చరిత్ర ఇతనికి ఉన్నది. ఇతను ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒక 3 కేసులలో మనం రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఒక 2 కేసులు ముస్తాబాద్, ఒక కేసు ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి కేసుల్లో అతన్ని అరెస్ట్ చేసి ఒక 1.5 తులాల బంగారము మరియు ఒక 30 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. ఇతను దాదాపు అంటే వివిధ కమిషనరేట్లలో వివిధ జిల్లాలలో కలిపి సుమారుగా ఇతని మీద ఒక 69 కేసులు ఉన్నాయి పలు జిల్లాలలో. అందులో ఒక 9 కేసులలో ఇతను శిక్ష కూడా ఆల్రెడీ కన్విక్షన్ వచ్చింది, శిక్ష కూడా అనుభవించి జైలు కొన్ని బయటకు వచ్చినాడు. ఇతను ప్రాపర్ మెట్పల్లి నివాసి, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ప్రజెంట్ మాత్రం వాళ్ళ యొక్క అనారోగ్యస్తుడైనటువంటి వాళ్ళ తండ్రి బిక్నూరు మండలం విలేజ్ కంచర్ల బిక్నూరు మండలం కంచర్ల గ్రామంలో అతను ఉంటున్నాడు. సో ఇతను పలు జిల్లాలలో నేరాలు చేస్తుంటాడు కాబట్టి ఇతని మేము క్లూస్ టీమ్ హెల్ప్ తీసుకొని ఒక 1 వీక్ లోపలనే ఈ యొక్క అఫెండర్ను పట్టుకోవడం వల్ల ఇంకా ఇతను ఇంకా నేరాలు చేయకుండా మనం నిరోధించగలిగినాము. దీంట్లో ఎస్ఐ గారు మరియు సవాద్ ఎస్ఐ వెంకటేశ్వర్ గారు, తర్వాత మా యొక్క సిబ్బంది చాలా కష్టపడి అవరాత్రులు శ్రమించి ఒక 1 వీక్లోనే అతన్ని పట్టుకొని ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతను మరిన్ని నేరాలు చేయకుండా మనం కంట్రోల్ చేయడం జరిగింది. ఇందుకు నేను సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.